ఎంత దారుణంగా ఈరోజు మన సొసైటీ ఉందో అందరం మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. చాలా తీవ్రంగా కన్న కొడుకు కళ్ళెదురుగా ప్రాణాలు కోల్పోతుంటే ఓ తల్లి పడుతున్నటువంటి వేదన, కనీసం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికీ స్పందించే గుణం కూడా లేకపోయినటువంటి దయనీయమైనటువంటి స్థితి ఈ వార్తా కథనం అర్థం పడుతుంది. ఎంత దారుణంగా ఇప్పుడు మన సొసైటీ ఉందో ఈ ఘటన చాటుతోంది. ఒకవైపు ఏదైనా ఉప్పెన కానీ విపత్తి కానీ వచ్చినప్పుడు స్పందించే హృదయాలు చాలా ఉంటున్నాయి, కానీ రెండో వైపు ఇలాంటి ఘటనల సమయంలో కనీసం మానవత్వంతో ఒక మనిషి కొన ఊపిరితో కొట్టి మిట్టాడుతుంటే స్పందించే హృదయం కూడా జనాల్లో కనిపించకపోవడం అన్నదే ఈ ఘటన చాటుతుంది. విజయనగరంలో జరిగింది. విజయనగరంలో ఒక అబ్బాయి ఒక తల్లి కలిసి విజయనగరం వైఎస్ఆర్ కోడల దగ్గర గూడ్ షెడ్డు శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన కె గంగాధర్రావు 30 ఏళ్ళు తల్లి గోవిందంతో కలిసి ఆటోలో వెళుతూ గూడ్స్ షెడ్ వంతెన దగ్గర పని ఉందని దిగాడు. ఆటోలో వెళుతూ ఆ వంతెన దగ్గర దిగాడు. ఒక్క అడుగు ముందుకు వేసేసరికి ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఆయన ఆటో దిగి అడుగు వేసేసరికి వచ్చి ట్రాక్టర్ కొట్టేసింది. తీవ్ర గాయాలతో రోడ్డు మీద పడిన గంగాధర్రావును చూసి ఆటోలో ఉన్న తల్లి గోవిందమ్మ పరుగును వచ్చి లేపేందుకు ప్రయత్నించారు. అయ్యా బాబు రెండయ్యా ఆసుపత్రికి తీసుకెళ్దాం అంటూ బతిమలాడినా ఎవరూ కనికరించలేదు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయి ఉన్న ఎవరూ సాయం చేయలేదు. 1 కిలోమీటర్ దూరంలోనే మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, 5 నిమిషాల్లోపే వెళ్ళగలరు కూడా, కానీ ఎవరూ స్పందించలేదు. చుట్టుపక్కల వారు ఎవరో 108కి ఆంబులెన్స్కు ఫోన్ చేశారు. సుమారు 12:45 ప్రమాదం జరగగా ఆంబులెన్స్ అరగంట తర్వాత 1:15కు వచ్చింది. 12:45 అంటే అరగంట పాటు రోడ్డు మీద ఒక వ్యక్తి అలా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ తల్లి రోధిస్తూ ఉంటే, మనోవేదంతో అందరినీ అభ్యర్థిస్తూ ఆవేదనతో అందరినీ రెండయ్యా రండి రండి అని కోరుకుంటూ ఉంటే ఎవ్వరూ కనికరించలేదు. ఎవరో కాల్ చేస్తే అరగంటకి 108 వచ్చింది. చివరికి అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎంత దయనీయం చూడండి. అసలు మనం ఎక్కడున్నాం చూడండి. ఇంత జరుగుతుంటే కొందరు చూస్తూ ఉన్నారు, మరికొందరు సెల్ ఫోన్లో వీడియోలు, ఇంకొందరు సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకుంటూ ఆ దారిని అటు ఇటు పోవడమే తప్ప ఎవ్వరు కనీసం చూడండి. కొన్ని ఫోటోలు కూడా ఈనాడు ఈరోజు ప్రచురించింది. ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్త, తల్లి ఆ రోడ్డును పడినటువంటి బిడ్డను పట్టుకుని ఏడుస్తూ ఉంటే ఇట్లా పోయేటోళ్ళు అట్లా పోయేటోళ్ళు ఇలాంటోళ్ళు అంత, ఎంత అమానవీయమైనటువంటి ఘటన, ఎంత దయనీయం చూడండి. ఓ మనిషికి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితేనే ఎవరైనా స్పందించి అయ్యో అతనికి ఏ రకంగా సాయపడదామా అని ఆలోచించే దశ నుంచి కొన ఊపిరితో అరగంట పాటు రోడ్డు మీద పడి అక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి కోసం ఒక్కరు కూడా సాయం చేసేటందుకు ముందుకు రాలేదంటే ఎంత, ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో, ఎలాంటి సమాజం వైపు మనం పయనిస్తున్నామో మనమంతా ఆలోచించాల్సినటువంటి ఒక అత్యంత విషాదకరమైనటువంటి ఘటన ఇది. చాలా దయనీయమైనటువంటి విషయం. ప్రాణం పోతున్నా పట్టణ జనం ఉన్నారు అనేటట్టుగా ఈ కథనాన్ని ఈనాడు పత్రిక ప్రచురించింది.